ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్న శాఖలో పని విధానం కుంటుపడింది. విద్యా మున్సిపల్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ పెరిగిపోయాయి. దీంతో అధికారుల్లో అలసత్వం రాజ్యమేలుతోంది. కనీసం సమీక్షలు లేకపోవడంతో ఆయా శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో సీఎంఓ ఉంది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పశుసంవర్ధక శాఖలో 185 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లడానికి అధికారులు జంకుతున్నారు. అడుదిరిగి ఇడిదిరిగి అనుమానపు ముఖ్యమంత్రి తమను ఎక్కడ తప్పుబడతారో అన్న భావన ఉద్యోగుల్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయన దగ్గర ఉన్న శాఖలకు దిక్కు లేకుండా పోతోంది. అక్కడ ఏ పని ముందుకు కదలడం లేదు. ఫైళ్లు కూడా నత్తనడకన సాగుతున్నాయి. నిర్ణయాల్లో జాప్యం ఆ శాఖల అధికారుల్లో అలసత్వం నింపుతోంది. తద్వారా ప్రతిదీ పెండింగ్లోనే ఉండిపోతోంది. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖలపై దృష్టి సారించకపోవడం వల్లే అన్న విమర్శలున్నాయి. ఇప్పటి వరకు కనీసం ఒక్క సమీక్షైనా చేసి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేయకపోవడం వల్ల కార్యాచరణ ముందుకు సాగడం లేవన్న ఆరోపణలున్నాయి. విద్యాశాఖలో పనులు కుంటుపడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఒక్క ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు మినహా మిగిలిన నిర్ణయాలేవి ముందుకు సాగడం లేదు. వాటిలో కూడా అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. గురుకులాల్లోని దయనీయ పరిస్థితులపై రోజుకో కథనం పత్రికల్లో పతాక శీర్షికలతో వెలువడుతున్నా కనీసం చీమకుట్టిన భావన కూడా ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఇక మున్సిపల్ శాఖ పరిస్థితి సరేసరి. అక్కడ పనులు ఆమ్యామ్యాలు ఇవ్వందే చక్కబడడం లేదట. అధికారులు కూడా ఏ ఫైల్ ముందుకు వచ్చినా దాని తాలూకు యజమానిని పిలిచి ఫలానా వాళ్లను వెళ్లి కలిస్తే పనులు అవుతాయని నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట. దీంతో ప్రభుత్వ పెద్దల చేతులు కమిషన్ కాసులతో తడవందే పురపాలక శాఖలో పర్మిషన్ల గట్ర గండంగా మారాయి. ఫలితంగా నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయి బిల్డర్లు, రియల్టర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వెటర్నరీ యూనివర్సిటీలో పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు సంవత్సరం కింద రాసిన పరీక్షలకు ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి గత ఏడాది జూలై 13-14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. మామనూరు కాలేజీలో 11 అసోసియేట్ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 ప్రొఫెసర్లు, 17 అసోసియేట్, 44 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం జరిగిన పరీక్షల ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఎంపిక ప్రక్రియ జనవరిలో ముగిసినా ఇప్పటి వరకు వాళ్లకు నియామక పత్రాలు అందజేయలేదు. మరోవైపు ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న వెటర్నరీ కాలేజీల్లో అడ్మిషన్ల అనుమతుల ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. జరగాల్సిన పోస్టుల భర్తీపై కూడా నిర్లక్ష్యం జరుగుతోంది. ఫలితంగా ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో ఆ కాలేజీల గుర్తింపు గందరగోళంగా మారింది. పశుసంవర్ధక శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి సైతం అధికారులు జంకుతున్నారు. ఉరుమూరు మీ మంగళం మీద పడింది అన్నట్లు అటుతిరిగి ఇటుతిరిగి అనుమానపు ముఖ్యమంత్రి తమనెక్కడ తప్పుబడతారో అన్న భావన ఉద్యోగుల్లో ఉన్నది. కనీసం సీఎం కార్యాలయ అధికారుల్ని సైతం అప్రోచ్ అయి విషయాన్ని వివరించడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు భయపడుతున్నారు. దీంతో అసలుకే ఎసరు వచ్చి నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.